అందరూ బాగున్నారా? ఇక్కడ మార్నింగ్ లేచాను, కొంచెం ఇవాళ సాటర్డే లేట్గా లేచాను, అప్పుడే ఎండ వచ్చేసింది. సో కొంగ నిలబడి, కొంగ కాదు ఇది క్రేన్ కదా, నిలబడి ఉంది, కదలనే కదలట్లేదు, జపం చేస్తున్నట్టుగా ఉంది. సరే మార్నింగ్ కాసేపు అలాగా బయటికి వచ్చి చూసి, ఇంకా నిన్న నానేసినవి అనమాట ఇవి, మినప్పప్పు రుబ్బలేదు. గరాజ్లో పని అంతా చేసుకునేసరికి అసలు చేత ఇంకా చేయలేకపోయానమాట. సో అందుకు అలాగే వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. సో మార్నింగే లేచి మళ్ళీ అంతా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. సో అందులోనే హాఫ్ మినప్పప్పుని పునుగులు అంటారు కదా, పునుగులు కాదు గారెలు వేసుకోవచ్చు. గారెలు చేయాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి కదా, సో నేను అంత పర్ఫెక్ట్గా చేయకుండా పునుగుల్లాగా వేసేసానమాట కొంచెం మినప్పప్పుతోటి. మిగిలిన మినప్పప్పుతోటి ఇడ్లీ రవ్వకి నెక్స్ట్ డేకి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఇలాగా ఇడ్లీ రవ్వని కలిపి ఇంకా ఇడ్లీ పిండి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మార్నింగ్ నేను సాటర్డే కదా వెంకటేశ్వర స్వామిది పాట పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నానమాట. సో ఇది మార్నింగ్ సంగతి. నేను ఎప్పుడు దోశకి నానబెట్టినా కూడా కడుగుతాం కదా వాటిని, మినప్పప్పుని అండ్ రైస్ని కడిగేసి నానబెట్టేసి పెడతాం కదా. సో ఆ వాటర్ని కంపల్సరీగా నేను ఒక పెద్ద బౌల్లో తీసి పెట్టేసుకుంటాను అనమాట, పడేయను, సింక్లో తీసి పెట్టేసుకొని ఇంట్లో ఉన్న మొక్కలకి వేసేస్తాను. మిగిలిపోతే మిగిలిన వాటర్ని ఇంకా బయట ఉన్న మొక్కలకు కూడా వేసేస్తాను అనమాట. ఈ వాటరు మొక్కలకి చాలా యూస్ఫుల్ అనమాట. సో అది వేస్ట్ చేయకుండా మొక్కలకే వేసేస్తాను. నేను ఈ ఇలా చేయడం ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి మొదలుపెట్టాను అనమాట. మొక్కలకి ఆ వాటరు చాలా యూస్ఫుల్ అని తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ వేస్ట్ చేయలేదు వాటర్ని. కొంచెం పని ఎక్కువ ఉంటుంది, అటు ఇటు తిరిగి చేసుకోవాల్సి ఉంటుంది, కాకపోతే ఈ మొక్కల కోసం ఇంకా తప్పదు అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఇలాగ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. నేను అవెన్లో పెట్టేస్తాను ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది చేసేసినా, ఎందుకంటే కొంచెం హీట్కి తొందరగా ఫెర్మెంట్ అయిపోతుంది కదా. సో ఇలాగ అవెన్లో అయితే పెట్టేశాను ఇడ్లీ పిండిని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా రాత్రి మిగిలిపోయిన రైస్ ఉండిందనమాట, సో దాంతో లెమన్ రైస్ చేసేస్తున్నాను. ఆ పునుగుల్లోకి సరిపోతుంది కదా, ఏమనుకోలేదనమాట బ్రేక్ఫాస్ట్కి, అందుకే ఇలా స్పాంటేనియస్గా అలా చేసేసుకున్నాను అనమాట. సో ఇది లెమన్ రైస్. ఇంకా పునుగులు, మినప్పప్పుతో చేసిన పునుగులు. యాక్చువల్గా పునుగులు అంటే వేరే మైదాతోటి రైస్ ఫ్లోర్ వేస్ట్ చేస్తారు కదా, అవి కాదు, ఇవి అనమాట, మినప్పప్పుతో చేసినటువంటి అనమాట ఇవి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సాటర్డే. యాక్చువల్గా లేట్గా లేయడం వలన ఇవన్నీ నేను మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఆ రోజు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, టైం చూపిస్తాను చూడండి. నేను పిల్లలకి హస్బెండ్కి పెట్టి ఇచ్చేసరికి నాకు 12:15 అయిందనమాట నేను తినే టైంకి. F3 మూవీ ఉంటే నెట్ఫ్లిక్స్లో అది చూసుకుంటూ నేను తింటున్నాను. ఇది 12:15 అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అయినట్టే, ఇంకా పొద్దుటే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇవన్నీ చేసేసరికి అంత టైం అయిందనమాట. సో తర్వాత ఇంకా లంచ్ అంటున్నాను, అదే బ్రంచ్ చేసిన తర్వాత. ఇది ఒకటి ఎల్సాది అమలుకి ఆర్డర్ పెట్టింటిని స్టిక్కర్ అనమాట. ఇది తన టాయ్స్ రూమ్లో తన టాయ్స్ దగ్గర పెడదామనుకున్నా, కానీ ఇక్కడ పెట్టమని అడిగింది అనమాట అమ్ములు. ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇలాగ స్టిక్ చేస్తున్నామన్నమాట. ఎల్సా స్టిక్కర్ ఇది, బాగుంది చూడ్డానికి, చూపిస్తాను చూడండి. ఎల్సా అంటే అమ్ములకి చాలా చాలా ఇష్టము. ఫ్రోజన్ 1 అంటూ ఎన్నిసార్లు చూసుంటుందో ఆ మూవీని, నాకు కూడా ఇష్టమే, చాలా బాగుంటుంది ఆ మూవీ. సో ఇలాగ మొత్తం స్టిక్కర్ని నేను గౌతమ్ ఇలాగ స్టిక్ చేసేసామన్నమాట అమ్ములకి, అమ్ములు కోసము.
ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే టీవీ టేబుల్, టీవీ స్టాండ్ ఇది గౌతమ్ అండ్ మా హస్బెండే ఆర్డర్ పెట్టారు. నాకు తెలియదు ఇది పెట్టారని. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, ఓపెన్ చేసి ఇంకా ఫిక్స్ చేసేస్తున్నాడు అన్నమాట. సో ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పట్టినట్టుంది ఫిక్స్ చేయడం కోసం గౌతమ్కి. బాగుంది, కొంచెం వెరైటీగా అనిపించింది. ఇలాగ దాంట్లో బాస్కెట్స్ కూడా ఆర్డర్ చేసినారు వాళ్ళు, నేను లేను ఇది ఆర్డర్ చేసేటప్పుడు. ఇంకా ఇలాగ బాస్కెట్స్ అందులో పెట్టచ్చు అన్నమాట. ఏంటో 2 డిఫరెంట్ టైప్స్ ఆర్డర్ చేశారు, వెరైటీగా ఉందనిపించింది, బాగుంది. ఇదే అండి టీవీ టేబుల్, ఇవాళ టీవీ టేబుల్ ఫిక్స్ చేసేసాము. టీవీ ఇంకా ఆర్డర్ పెట్టినట్టు లేరు, పెట్టారో పెట్టలేదో నాకైతే ఐడియా లేదు, అడగాలి నేను కూడా. సో ఇంకా టీవీ రాలేదు, జస్ట్ ఇప్పుడు టీవీ టేబుల్ వరకు ఫిక్స్ చేసేసాము. ఇంకోటి గౌతమ్ ఇప్పుడు తీస్తున్నాడు చూడండి, అది కింద కబోర్డ్ అన్నమాట. కింద ఒక షెల్ఫ్ లాగా ఓపెన్ అండ్ క్లోజ్ షెల్ఫ్ ఉంటుంది కదా, అలాగా వచ్చిందనమాట. అలా ఫిక్స్ చేసేసాడు దీన్ని కూడా. ఇప్పుడు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, మొత్తం ఇలాగా స్ట్రాంగ్గానే ఉంది, మంచిగా వుడ్ మరీ డెలికేట్గా ఏం లేదు, స్ట్రాంగ్గా ఉంది. ఇలాగ కింద ఒక షెల్ఫ్ ఓపెన్ క్లోజ్ ఉంది, అండ్ పైన 2 బాస్కెట్స్ ఇలాగా ఓపెన్ చేసుకొని లోపల పెట్టేసుకునే బాస్కెట్స్ ఇలా 2 వచ్చాయన్నమాట. ఆ తర్వాత ఇంకా నేను డిన్నర్ ప్రిపరేషన్లోకి వచ్చాను. మాకు డిన్నర్ ఎర్లీగా ఉంటుంది, ఎప్పుడూ ఎర్లీగానే ఉంటుంది, ఎప్పుడోసారి ఇంకా రెగ్యులర్గా 8, 9, 10 అలాగా ఎప్పుడోసారి మామూలుగా యూజువల్ టైమ్స్ అంటే 6:30 to 7 అయిపోతుంది మాది డిన్నరు. చూడండి 5:45 అయింది కదా టైము, ఆల్మోస్ట్ నేను అంతా డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. చపాతి అండ్ మార్నింగ్ చేసిన ఈ మినప్పప్పుతో పునుగులు అండ్ దొండకాయ ఫ్రై చేశాను చపాతీలోకి, అండ్ కొబ్బరి పచ్చడి చూపించాను కదా ఇందాక, సో కొబ్బరి పచ్చడి చేశాను డిన్నర్కి. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వీడియోలో షేర్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.